ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్పై విచారణ ప్రారంభమైంది. లోకేష్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఎన్నరింగ్ రోడ్ కేసులో ఇప్పటికే 41A నోటీసులు జారీ చేశామని కోర్టుకు తెలిపారు ఏజి శ్రీరామ్. ఆ నోటీసులను కోర్టుకు అందజేశారు. ఎన్నరింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ను A14గా చేర్చింది సిఐడి. దాంతో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు లోకేష్. అమరావతిలో నిర్మించాలనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేశారని, వాటి ద్వారా హెరిటేజ్, నారాయణ, లింగమనేని రమేష్ ఆస్తుల విలువ పెంచుకునే ప్రయత్నం చేశారని సిఐడి ఆరోపిస్తోంది. హెరిటేజ్ భూములకు దగ్గరగా వెళ్లేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను దక్షిణం వైపుకు ప్లాన్ మార్చారని, అలాగే విజయవాడలో మాజీ మంత్రి నారాయణ ఆస్తులు భూసేకరణలో పోకుండా ఉండడానికి ఉత్తరంగా మార్పు చేశారని అభియోగాలున్నాయి. మొత్తం 94 కిలోమీటర్ల రింగ్ రోడ్ అలైన్మెంట్ నిర్ధారణ బాధ్యతలను సింగపూర్కు చెందిన కన్సల్టెన్సీకి అప్పగించి మళ్లీ తాము చెప్పిన విధంగానే రింగ్ రోడ్ ప్లాన్ నిర్ధారణ చేయాలని షరతులు పెట్టినట్లు ఆరోపిస్తోంది సిఐడి. ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్పై విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం లోకేష్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఎన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే అతనికి 41A నోటీసులు జారీ చేశామని కోర్టుకు తెలిపారు ఏజి శ్రీరామ్. ఆ నోటీసులను కోర్టుకు అందజేశారు. ఎన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ను A14గా చేర్చింది సిఐడి. దాంతో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు లోకేష్. ఈరోజు దానిపై విచారణలు జరుగుతోంది. అమరావతిలో నిర్మించాలనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేశారని, వాటి ద్వారా హెరిటేజ్, నారాయణ, లింగమనేని రమేష్ ఆస్తులు విలువ పెంచుకునే ప్రయత్నం చేశారని సిఐడి ఆరోపిస్తోంది. హెరిటేజ్ భూములకు దగ్గరగా వెళ్లేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను దక్షిణం వైపుకు ప్లాన్ మార్చారని, అలాగే విజయవాడలో మాజీ మంత్రి నారాయణ ఆస్తులు భూసేకరణలో పోకుండా ఉండడానికి ఉత్తరంగా మార్పు చేశారని అభియోగాలున్నాయి. మొత్తం 94 కిలోమీటర్ల రింగ్ రోడ్ అలైన్మెంట్ నిర్ధారణ బాధ్యతలను సింగపూర్కు చెందిన కన్సల్టెన్సీకి అప్పగించి మళ్లీ తాము చెప్పిన విధంగానే రింగ్ రోడ్ ప్లాన్ నిర్ధారణ చేయాలని షరతులు పెట్టినట్లు ఆరోపిస్తోంది సిఐడి.